దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా భక్తులకు శీఘ్రంగా దర్శనమయ్యే విధంగా ఆలయ ఈవో కృష్ణప్రసాద్ శని ఆది సోమవారాల్లో స్వామివారికి భక్తుల ద్వారా నిర్వహించే అభిషేకాలు రద్దు చేస్తున్నట్లు ఈవో తెలిపారు. భక్తులు గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇది శైవక్షేత్రము, అదేవిధంగా హరిహరాదుల క్షేత్రం కూడా. సో ఈ క్షేత్రంలో ప్రతి రోజు కూడా నిత్యం ఒక 15 నుంచి 20 మంది భక్తులు దర్శించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మధ్యన ఈ సమ్మక్క సారమ్మ ఫెస్టివల్ జాతర వచ్చే ఈ నెల 20వ తారీఖు ఉండడం వల్ల యథావిధిగా భక్తులు కూడా ముందే స్వామివారిని దర్శించుకోవడానికి రావడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా భక్తులు కూడా అనుకున్న దానికంటే కూడా హాలిడే ఉన్న రోజున, అదేవిధంగా మిగతా రోజుల్లో కూడా 50,000 మంది మినిమం రావడం జరుగుతుంది. స్వామివారిని దర్శించుకోవడము, మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఈ వచ్చేటువంటి భక్తులు రద్దీని దృష్టిలో పెట్టుకుని సమయానుకూలమును బట్టి మేము సేవలు కొన్ని తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. అందులో భాగంగా అభిషేకం కావచ్చు, లేకపోతే అన్నాభిషేకం కావచ్చు, ఇవి కూడా తాత్కాలికంగా మేము డిస్పెన్స్ చేయడం జరిగింది. అప్ టు శివరాత్రి వరకు కూడా మనకి మామూలుగా ఎవ్రీ సండే మండే రోజున మనకి అభిషేకాలు, తర్వాత అన్నపూజలు టెంపర్, ఎందుకంటే దాదాపు ఆ రోజున మనకి 60 నుంచి 70 వేల మంది, ఒక్కోసారి 80 నుంచి 90 వేల మంది కూడా రావడం జరుగుతుంది శనివారం ఆదివారం రోజుల్లో. సో అక్కడ ఉన్నటువంటి ప్లేసు అవన్నీ కూడా మేము దృష్టిలో పెట్టుకుని వచ్చేటువంటి భక్తులకి అసౌకర్యం కలగకూడదన్న ఉద్దేశంతో ఈ యొక్క కొన్ని పూజల్ని మేము టెంపరీగా నిలిపివేయడం జరిగింది. తదుపరి శివరాత్రి తర్వాత యథావిధిగా మేము దాన్ని కంటిన్యూ చేస్తాం.